హలో హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రావ్స్ అండ్ రావ్స్ జర్నీ ఇన్ జర్మనీ. ఇప్పుడు మేము స్విట్జర్లాండ్లో బెలూన్ ఫెస్టివల్కి వచ్చాము. ఈ బెలూన్ ఫెస్టివల్ అనేది స్విట్జర్లాండ్లో షెటోడే అనే ప్లేస్లో జరుగుతుంది. మేము ఇంకా ఆ ప్లేస్కి రీచ్ అవ్వలేదు, 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. ఇక్కడ చాలా ట్రాఫిక్ ఉంది, సో ఇంకా వెహికల్లో వెళ్ళడం కన్నా నడుచుకుంటూ వెళ్ళటమే బెస్ట్ అని చెప్పి సో ఇంకా మేము నడుచుకుంటూ వెళ్తున్నాము. ఈ షెటోడే బెలూన్ ఫెస్టివల్ అనేది వరల్డ్ ఫేమస్ బెలూన్ ఫెస్టివల్. ఇక్కడ బెలూన్ రైడ్ ఒకటే కాదు, ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ స్పోర్ట్స్ కూడా జరుగుతుంటాయంట. ఇప్పుడైతే బెలూన్ రైడ్ అండ్ హెలికాప్టర్ రైడ్ ఉన్నాయి. బెలూన్ రైడ్ ప్రైస్ వచ్చేసి 370 స్విస్ ఫ్రాంక్, హెలికాప్టర్ రైడ్ వచ్చేసి 60 స్విస్ ఫ్రాంక్. స్విస్ ఫ్రాంక్ అనేది స్విట్జర్లాండ్లో కరెన్సీ, అంటే మన ఇండియన్ రూపీలో అరౌండ్ 90-95 రూపీస్ ఉంటుంది. ఇక్కడ స్విట్జర్లాండ్లో జర్మన్ మాట్లాడతారు, అలాగే ఫ్రెంచ్ కూడా మాట్లాడతారు. ఈ బెలూన్ ఫెస్టివల్ జరిగే ప్లేస్ షెటోడే, ఇక్కడ కూడా ఫ్రెంచ్ మాట్లాడతారు. ఈ షెటోడే అనేది కూడా ఫ్రెంచ్ పేరే. ఈ బెలూన్ ఫెస్టివల్ అనేది లాస్ట్ వీక్ ఆఫ్ జనవరిలో జరుగుతుంది. ఈ షెటోడేని వరల్డ్ ఆల్పైన్ క్యాపిటల్ ఆఫ్ హాట్ ఎయిర్ బెలూనింగ్ అని అంటారు. హాట్ ఎయిర్ బెలూనింగ్ అని ఎందుకన్నారంటే, ఈ బెలూన్స్ ఫ్లై అయ్యేది హాట్ ఎయిర్ వల్ల, అంటే ఇన్సైడ్ ద ఎన్వలప్ హాటర్ ఎయిర్ ఉంటుంది కంపేర్ టు ది అవుట్సైడ్. సో బయట కోల్డ్ ఎయిర్ డెన్సిటీ ఎక్కువ ఉండడం వల్ల లోపల ఉన్న హాట్ ఎయిర్ కన్నా కూడా ఈ బెలూన్స్ అనేవి ఫ్లై అవుతాయి. గ్యాస్ బెలూన్స్ కూడా ఉంటాయి. ఈ గ్యాస్ బెలూన్స్ ఎలా ఫ్లై అవుతాయంటే, ఇన్సైడ్ ది ఎన్వలప్ లిఫ్టింగ్ గ్యాస్ అనేది ఉంటుంది, సో దానివల్ల ఈ గ్యాస్ బెలూన్స్ అనేవి ఫ్లై అవుతాయి. ఈ బెలూన్ ఫెస్టివల్ని చూసేకి ప్రపంచంలోని డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తారు. ఈ బెలూన్ ఫెస్టివల్ ఫస్ట్ టైం ఫిబ్రవరి 1979లో కండక్ట్ చేశారు. అప్పుడు 12 బెలూన్స్ మాత్రమే ఫ్లై అయ్యాయి. ఆ 12 బెలూన్స్ కూడా 5 డిఫరెంట్ కంట్రీస్వి. ఇప్పుడు ప్రజెంట్ అయితే 60 బెలూన్స్ ఫ్లై అవుతున్నాయి. ఎవరైనా బెలూన్ ఫెస్టివల్కి వెళ్ళాలనుకుంటే మార్నింగ్ 10 o'clock లోపు రీచ్ అవుతే బెస్ట్, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ మనం ముందే రీచ్ అవుతే అప్పుడే అన్ని బెలూన్స్ ఫ్లై అవ్వడం స్టార్ట్ అవుతాయి, సో మనం చూడొచ్చు. అదే మనం లేట్గా వెళ్తే ఆల్రెడీ కొన్ని ఫ్లై అయిపోయింటాయి, కానీ కొన్ని ఉంటాయి అవైతే చూడొచ్చు. మరి ఆఫ్టర్నూన్ అలా వెళ్తే అసలు ఏముండవు, అప్పటికే అన్నీ ఫ్లై అయిపోయి ఉంటాయి. ఆఫ్టర్నూన్ అరౌండ్ 2 o'clock కల్లా ఇదంతా అయిపోతుంది. ఆ టైంకి ఇంకా అందరూ రిటర్న్ అవుతూ ఉంటారు, అరౌండ్ 2 o'clock 3 o'clock టైంలో. ఇక్కడ ఈ బెలూన్స్ అన్నీ కూడా డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి. నేను ఆల్రెడీ చెప్పాను కదా ఈ ఈవెంట్ జనవరి ఎండింగ్లో జరుగుతుందని. ఈ ఈవెంట్ టోటల్గా 8 డేస్ జరుగుతుంది. ఇది వింటర్లో జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఏమంటారంటే, ఈ కోల్డ్ గ్రే వింటర్ని ఈ బెలూన్ ఫెస్టివల్ అనేది కలర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ ఈవెంట్గా మారుస్తుంది అని అంటారు.
ఈ బెలూన్ రైడ్ అనేది 1 అవర్ ఉంటుంది. ఇలా ఈ బెలూన్స్ 1 అవర్ ఫ్లై అవుతాయి. ఈ బెలూన్ రైడ్కి వెళ్తే ఈ ప్లేస్ని, ఈ ఆల్ప్స్ కొండల్ని పైనుంచి 360 డిగ్రీస్లో చూడొచ్చు. లాస్ట్లో ఎయిర్ షో కూడా ఉన్నింది. యూరోప్లో ఇలాంటి మరెన్నో ప్లేసెస్ని చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.